அஸ்ஸலாமு அலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபரகாத்துஹு. சோதருளாரா, சோதரி மருளாரா, மன் சமாஜம்லோ கொத்தி மந்தி எலா உன்னாரு அண்டே வாரு மஞ்சி பனுல்லோ முந்துண்டரு, காணி எதுட்டிவாரு எவரைனா மஞ்சி பனுலு சேஸ்து உண்டே வாரினி சுலகனகா மாட்லாட்டம், அவமானங்க மாட்லாட்டம் அனேதி மன சமாஜம்லோ இலாண்டி வாழ்லு கொந்தரு உண்டாரு. அந்துலோ பாகம்கானே ஈ மத்திய காலம்லோ హిందీ సినీ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఏదైతే ఒక మంచి పని చేశాడో ఆ మంచి పనిని వ్యతిరేకించడం, ఆ మంచి పనిని చులకనగా మాట్లాడటం, ఆ మంచి పనిని అవమానించడం అనేది ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. అందులో ఎప్పుడైతే షారుఖ్ ఖాన్ ఉమ్రా యాత్రకి వెళ్ళారో, మక్కా ప్రయాణం చేశాడో, ఆయన గురించి రెండు రకాలైనటువంటి వాదనలు మనకి వినిపిస్తున్నాయి. మీలో ఎవరు ఈ మాట అనుకోకండి, నేనేమో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ ఏమో అని చెప్పి. నేను ఎవరి ఫ్యాను కాదు భయ్, అల్లాదే వల్ల. నాకు ఈ సినీ రంగంతో అసలు అల్హమ్దులిల్లా సంబంధం ఉండదు. సినీ యాక్టర్లో చాలామంది పేర్లు కూడా నాకు తెలీదు. అయితే సోదరులారా, సోదరి మనులారా, ఈ షారుఖ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి ఎప్పుడైతే మక్కా యాత్ర చేశారో, అందులో రెండు రకాలైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వాదన ఏమిటంటే అతడు ఉమ్రా చేసినా నెరవేరదు అని చెప్పి మొదలుపెట్టారు. రెండవ వాదన ఏమిటంటే లేదు లేదు, ఆయన చేసింది మంచి పని కాబట్టి మనం ప్రోత్సహించాలి అని చెప్పి మొదలెట్టారు. ఆ మంచి పనిని ప్రోత్సహించేటువంటి భాగంలో ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో అందులో నేను కూడా ఒక వ్యక్తిని. సోదరులారా, సోదరీ మనులారా, అల్లా యొక్క గృహానికి వెళ్ళడం అనేది మనిషి తన ధనం వల్ల చేయలేడు, మనిషి తనకున్న తీరిక సమయం బట్టి చేయలేడు, అల్లా అనుమతిస్తేనే తప్ప, అల్లా అనుమతిస్తేనే తప్ప. సోదరులారా, సోదరీ మనులారా, షారుఖ్ ఖాన్కి అల్లా తబారక్ తాల తన గృహానికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంతకుముందు ఫిల్మ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అమీర్ ఖాన్, ఆయన కూడా తన తల్లిని తీసుకొని మక్కా యాత్ర చేయడానికి వెళ్ళారు. అలాగే మన తెలుగు ఆంధ్ర తెలంగాణ బాగా పరిచయం అయినటువంటి ఒక తెలుగు యాక్టర్ అలీ గారు, ఆయన కూడా మక్కా యాత్ర చేశారు. మక్కా యాత్ర చేయడం అనేది, కాబతుల్లా యొక్క దర్శన భాగ్యం అనేది, ఇది ధనము వల్ల లభించదు, అల్లా యొక్క దయ వల్ల లభిస్తుంది. అయితే సోదరులారా, సోదరీ మనులారా, కొద్దిమంది ఇలా అంటూ ఉంటున్నారు, ఏమని, వాళ్ళ హరాం డబ్బుతో వెళ్ళారండి, వాళ్ళ యొక్క ఉమ్రా కుబుల్ అవ్వదు అని చెప్పి. కుబుల్ అవ్వదు, కుబుల్ అవుతుంది అనేది కేవలం నిర్ణయం అల్లా మాత్రమే చేస్తాడు, మనం చేయడానికి ఎలాంటి హక్కు కూడా లేదు. కానీ మనం మాత్రం మంచి ఆలోచన పెట్టాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఎలా, వాళ్ళ జీవితంలో ఏవైతే తప్పులు, ఏవైతే పొరపాట్లు, ఏవైతే పాపాలు జరిగాయో అవి క్షమించు, మరియు వారికి తౌబా చేసుకునే భాగ్యం ప్రసాదించు అని చెప్పి దువా చేయాలి. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, మంచిగా ఇతరుల గురించి ఆలోచించడం కూడా పుణ్యకార్యమే అంటారు ధార్మిక పండితులు. ఏంటండి, ఇతరుల గురించి మంచిగా ఆలోచించడం కూడా పుణ్యకార్యం అంటారు ధార్మిక పండితులు. అలాగే మనం కూడా మంచిగా ఆలోచిద్దాం. పోయేదేముంది, సనా ఖాన్ అని ఒక హీరోయిన్ ఉండేది, మీరు ఇప్పుడు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఆమె సినిమాలు వస్తాయి. నాకు ముందు ఈవిడ ఎవరో తెలీదు. ఈవిడ ఎప్పుడైతే ముఫ్తీ యూనుస్ గారిని, అనస్ యూనుస్ అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత సనా ఖాన్ అంట, హీరోయిన్ అంట అని చెప్పి నాకు కొద్దిమంది చెప్తే నిజమేనా అని చెప్పి నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసింది, ఏంటి ఆవిడ హీరోయిన్ అని చెప్పి. ఆ తర్వాత ఆవిడ తౌబా చేసుకున్నారు, అల్లా తాలా ఆవిడ జీవితాన్ని మార్చుకున్నారు, తీర్చిదిద్దుకున్నారు. అల్లా తబారక్ తాలా ఇస్లాం మీద మనందరికీ స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. అలాగే ఆ తర్వాత దంగల్లో కూడా యాక్ట్ చేసింది ఒక అమ్మాయి, దంగల్ అమీర్ ఖాన్ సినిమాలో, ఆవిడ కూడా తౌబా చేసుకునే అమ్మాయి కూడా, నేను ఈ సినీ రంగంలో ఉండదలుచుకోలేదు, నేను ఇక నా జీవితానికి స్వస్తి పలికి అల్లాకు ఇష్టమైన పనుల్లో ఉండాలని చెప్పి తౌబా చేసుకుని ఆవిడ మారింది. ఆ తర్వాత రీసెంట్గా ఒక అమ్మాయి మారింది, ఆవిడ పేరు నాకు తెలీదు, ఈవిడ బెంగళూరులో కర్ణాటకలో ఉంటుంది ఈ హీరోయిన్ అని చెప్పి అన్నారు. ఆవిడ మీద మొన్న మధ్య నేను తెలుసుకొని కూడా ఒక వీడియో చేశాను. ఆవిడకి కూడా అల్లా తబారక్ తాలా తౌబా యొక్క భాగ్యం ఇచ్చాడు, జీవితాన్ని మార్చి తీర్చిదిద్దాడు.
అంటే సోదరులారా సోదరి మల్లారా చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే మంచి నియత్ చేద్దాం, మంచి ఆలోచన చేద్దాం. అల్లా తబారక్ తాలా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఆలీ గారు ఎంతమందితో ఉమరాలు చేశారో వీళ్ళ ఉమరాల్ని తన దయతో అంగీకరించుగాక, వీరి పాపాలను పూర్తిగా అల్లా తబారక్ తాలా తన దయతో క్షమించుగాక, మరియు తరువాత జీవితాన్ని అల్లాకి ఇష్టమైనటువంటి విధంగా హరామ్ యొక్క పనుల నుంచి తమను తాము కాపాడుకుంటూ అల్లాకు నచ్చే విధంగా జీవితాన్ని గడిపే భాగ్యం ప్రసాదించుగాక అని చెప్పి దువా చేద్దాం. ఏం చెప్పగలం? అల్లా తబారక్ తాలా జునైద్ జంషద్ లాంటి వారికి హిదాయత్ ఇచ్చాడు, వెంటనే ఆయన మ్యూజిక్ ఫీల్డ్ వదిలేశారు ఆయన అల్లాదే వల్ల. ఆ మ్యూజిక్ హరామ్, నేను వదిలేస్తున్నాను, నాకు దీంతో సంబంధం లేదని చెప్పి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ను వదిలేశారు. అలాగే రీసెంట్గా ఇళయరాజా గారు కొడుకు నేను ముఫ్తీ ముదస్సిర్ గారు అర్షద్ భాయ్ ఉమ్రాలో ఉన్నప్పుడే అక్కడ ఉమ్రాకు వచ్చారు ఆయన. అల్లా తబారక్ తాలా ఎప్పుడు ఎవరికి ఎలా హిదాయత్ ఇచ్చి ఎలా మారుస్తాడో తెలియదండి. ఎట్టి పరిస్థితులు మనం ఎవరి గురించి కూడా చులకనగా మాట్లాడి అల్లా దగ్గర పట్టుబడిపోకూడదు మనం. ఇది బాధాకరమైన విషయం. మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు.